మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, జగన్ పరిపాలనా విధానానికి చంద్రబాబు పరిపాలనా విధానానికి చాలా తేడా ఉంటుందని. ఎందుకని అంటే చంద్రబాబు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలంటే దాన్ని నేరుగా తీసుకోడు ఎప్పుడూ కూడా. దీని మీద ముందు ప్రజల్లో రియాక్షన్ ఎలా వస్తుంది అని తెలుసుకోవటం కోసం తన పార్టీ నేతలతోటో లేదంటే ఒక మీడియా ఛానల్తోటో లేదా ఒక ఎనలిస్టుతోటో ఇలా ఎవరో ఒకళ్ళతోటి ఒక లీక్ ఇస్తారు, లేదా ప్రభుత్వంలో పనిచేసే అధికారులైనా కావచ్చు. సో దీని మీద రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుని పాజిటివ్ రియాక్షన్ ఉంటే ఆ నిర్ణయం ముందుకెళ్తుంది, నెగిటివ్ రియాక్షన్ ఉంటే లేదు ఇదంతా అబద్ధం, ఏదో పుకారు, ప్రభుత్వం ఇంకా దీని మీద ఏం చర్చించలేదు, ఇలాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదని చెప్తారు. మీరు గమనిస్తే గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కానీ జగన్ విషయంలో అలా ఉండదు. తాను ఏదన్నా చెయ్యాలి అనుకుంటే లీకులు ఉండవు, ఏమీ ఉండవు, డైరెక్ట్గా ఆయనే చెప్తాడు, లేదంటే ఆయన పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరో ఒకళ్ళు చెప్తారు. అది తప్పైనా ఒప్పైనా, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా, అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చినా, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినా అది అమలై తీరుతుంది. సో ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. తల్లికి వందనం విషయంలో తల్లికి మాత్రమే ఇస్తారు అని చెప్పి జీవో విడుదల చేశారు. మీరు ముందు చెప్పింది పిల్ల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు ఒక రెండు మూడు రోజులు గోల పెట్టేశారు. దీనికి సంబంధించి వెంటనే టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు గారు వచ్చి అసలు అది జీవోనే కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఆధార్ అప్డేట్కి ఇచ్చినటువంటిది, దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, తల్లికి వందనం గురించి మేము ఇంకా చర్చిస్తున్నాం, అధికారులతో మాట్లాడుతున్నాం, మార్గదర్శకాలు ఇంకా రూపొందించలేదు, అవి రూపొందించాక మేము బయటకు విడుదల చేస్తామని చెప్పారు. అంటే దీని బయటకు ఒక లీక్ ఇచ్చి దీని మీద రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూసి దాని తర్వాత అమలు చేయాలా వెనక్కి తగ్గాలా అనేటువంటి నిర్ణయం ఇది. ఇక జగన్ విషయానికి వస్తే బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలి, సో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని గుర్తించాలి, దీనికి సంబంధించి ఎటువంటి లీకులు ఇవ్వకుండా నేరుగా స్పీకర్కు ఒక లెటర్ రాసి పడేశాడు. ఇదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, రాజ్యాంగంలో ఎక్కడా లేదు, అలాగూ మినిమం 10% సీట్లు రావాలని ఎక్కడా లేదు, కాబట్టి నాకు ఇవ్వాలి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఇవ్వటం జరిగింది ఢిల్లీలో, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని ఉదాహరణలు చెప్పాడు ఆయన. సో ఇది జగన్ వ్యవహార శైలి, ఇలా ఉంటుంది, నో లీక్స్, డైరెక్ట్ అటాక్. సో అయితే ఇప్పుడు ఇంకొక విషయం దీంట్లోనే మనం చూడాల్సింది ఏంటి అంటే, ఉద్యోగులకు ఇచ్చినటువంటి జీపీఎఫ్ అమలుకు సంబంధించిన గెజిట్, జగన్ హయాంలో సిపిఎస్ని రద్దు చేసి తీసుకువచ్చిందే జీపీఎస్. దీనికి సంబంధించి అప్పుడు అమలు చేయకుండా దాన్ని పక్కన పెట్టారు ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది అని. కానీ అమలు చేయకపోయినా ఎన్నికల్లో ఉద్యోగులు వాళ్ళకి వ్యతిరేకంగానే పనిచేశారు, ఫలితమే ఓటమి, ప్రభుత్వం మార్పు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జీపీఎస్ కంటే కూడా అద్భుతమైన మెరుగైనటువంటి పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పారు. బట్ అధికారంలోకి వచ్చిన రోజే, ప్రమాణ స్వీకారం రోజే జీపీఎస్కి గెజిట్ విడుదలైంది. గత అక్టోబర్ నుంచే జీపీఎస్ అమలు అని చెప్పి గెజిట్ ఇచ్చేశారు సైలెంట్గా, ఎవరికి తెలియకుండా. సో ఇది ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో వెంటనే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా వ్యతిరేకత, నిరసన తెలియజేశారు. ఎప్పుడైతే వీళ్ళంతా నిరసన తెలియజేస్తున్నారో వెంటనే చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ గెజిట్ ఎందుకు రిలీజ్ అయింది, ఎవరు రిలీజ్ చేశారు, ఎవరిని అడిగి రిలీజ్ చేశారు, అసలు మాకే సంబంధము లేదు, మాకు తెలియదు, మాకు చెప్పలేదు, ఇలాంటిది ఏం జరగట్లేదు, మేము దీని మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని మంచి పెన్షన్ విధానం తీసుకొస్తాము, తాత్కాలికంగా ఈ జీవో నిలిపేసేయండి, గెజిట్ ఆపేసేయండి అని చెప్పి పెద్ద మనిషి తరహాలో ఒక తీర్పు చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, చంద్రబాబుకు తెలియకుండానే అధికారులు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సంతకాలు పెట్టి గెజిట్ రిలీజ్ చేస్తారా? రియాలిటీగా మనం మాట్లాడుకుంటే అవ్వదు కదా. సో అసలు రియాక్షన్ ఎట్లుంటుందో చూడటానికి ఆ బహిరంగంగా దాన్ని ప్రకటించకుండా, పలానా విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పకుండా ఇండైరెక్ట్గా సైలెంట్గా గెజిట్ రిలీజ్ చేయించారు. ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో, ఉద్యోగులలో వ్యతిరేకత ఎక్కడ వరకు దారితీస్తుందో వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి వెంటనే దాన్ని సరిదిద్దుకుంటూ
లేదు లేదు ఇది మాకు తెలియదు, ఐఏఎస్ చేసిన పని ఇది, నాకే సంబంధం లేదని చెప్పి ఆయనకేమి మట్టి అంటకుండా చంద్రబాబు గారు చాలా చక్కగా దాన్ని పక్కకు తప్పించి పెద్ద మనిషి తరహాలో తీర్పు చెప్పారు. సో ఇప్పుడు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఏంటి అనేది ఆలోచించి లెక్కల్లో మాయలు చేసి ఓవరాల్గా ఏం చేయాలో అది ఆయన చేస్తాడు, ఆయనకున్నటువంటి అపార అనుభవాన్ని ఉపయోగించి. సో ఇలాంటి ఏదైనా సరే అవసరం అయితే వెనక్కి తగ్గేటువంటి నేచర్ కూడా జగన్ నేర్చుకుంటే రాజకీయంగా ఈ పార్టీకి సుస్థిరంగా ఉండేవాడు. అది నేర్చుకోకపోవటమే ఇప్పుడు 11 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి.